ప్రాణాలతో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చెలగాటమాడుతున్నారని ఏఐవైఎఫ్ నాయకులు వలి అన్నారు. మంగళవారం స్థానిక గుంటూరు సమగ్ర వైద్యశాలలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వలి మాట్లాడారు. ఓపెన్ హార్ట్ సర్జరీలు చేస్తున్నారు ఆ డాక్టర్ గారు. ఈ మధ్య కాలంలో కూడా పర్యటించి మళ్ళీ నేను గవర్నమెంట్ హాస్పిటల్ సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాను, సరైన మౌలిక వసతులు కల్పించండి అని సూపరింటెండెంట్ గారిని కూడా ఈ మధ్య కాలంలో కలిశారు. అధికారులకు కూడా కొంత ఖర్చు ఇద్ది మీరు ఇవన్నీ సమకూరిస్తే నేను ఆపరేషన్ చేస్తానని, హార్ట్ ఆపరేషన్ చేస్తాను గోపాలకృష్ణ గోఖలే గారు చెప్తా ఉంటే, గత 9వ 10వ తారీఖున దావుద్ అనే ఒక పేషెంట్ని హార్ట్ ఆపరేషన్ చేశామని ఒక మన గుంటూరు డాక్టర్ గారు హార్ట్ ఆపరేషన్ చేశారు. ఒకవైపు గోపాలకృష్ణ గోఖలే గారు చెప్తా ఉన్నారు సరైన వసతులు లేవు చెప్తా ఉంటే, మన గుంటూరులో ఉన్న వైద్య సర్జన్ చేసేవాళ్ళు ఆ పేషెంట్కి మేము హార్ట్ ఆపరేషన్ చేశాము అని గొప్పగా కలెక్టర్ గారు రివ్యూ మీటింగ్లో చెప్పారని మాకు తెలిసింది. ఆ యొక్క పేషెంట్ పరిస్థితి ప్రస్తుతం వెంటిలేటర్ మీద ఆ పేషెంట్ ఉన్నాడు, కానీ అతనికి హార్ట్ ఆపరేషన్ జరిగిందా లేదా అనేది చేయాలంటే బయోమెడికల్ రిపోర్ట్ వాళ్ళు ఆ యొక్క వసతులు పరిశీలించిన తర్వాత మాత్రమే వైద్యులు ఆపరేషన్ చేయాలి. కానీ అటువంటి ఎటువంటి పర్మిషన్ లేకుండా కూడా చిన్న ఆపరేషన్ మాత్రమే చేస్తున్నామని మత్తు వైద్యులు చెప్పారని కూడా మాకైతే తెలియంది. కానీ ఈ యొక్క గుండె వైద్యం చేయలేదు అని మేమైతే ఆరోపిస్తా ఉన్నాము. గుండె ఓపెన్ చేసి మళ్ళీ దాన్ని మూసివేసి మేము గర్వంగా గుండె ఆపరేషన్ చేశామని ఈ వైద్యులు బహిరంగంగానే కలెక్టర్ గారికి నివేదిక ఇచ్చారు. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము, ఆ దావుద్ అనే పేషెంట్కి రీయాంజియోగ్రామ్ నిర్వహించాలా, మీరు కనుక హార్ట్ ఆపరేషన్ చేస్తే మరి గోపాలకృష్ణ గోఖలే గారు చెప్పింది అబద్ధమా, మీరు చెప్పింది నిజమా అని తక్షణమే కలెక్టర్ గారు కూడా విచారణ చేయాలి, సూపరింటెండెంట్ గారు కూడా దృష్టి పెట్టాలి. అదే అయితే వాళ్ళు ఇక్కడ ప్రశ్నించే విధంగా ఒక బెడ్డుపై ఇద్దరు ముగ్గురిని ఉంచి మీరు కూడా సామాన్య ప్రజల్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటే మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాము. తక్షణమే గవర్నమెంట్ హాస్పిటల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలా, గుండె ఆపరేషన్ అవసరం చెప్పండి. ఈరోజు ఏఐఎస్ఎఫ్ఐఎఫ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి దొరణం జరుగుతూ ఉంది. ఏదైతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గర్వంగా వైద్య శాఖలో విప్లవ మార్పులు తెచ్చారని చెప్పిన ముఖ్యమంత్రి గారు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి పేపర్లు ఆటలిస్తూ ఉంటే ఇక్కడ మాత్రం ఒక అభివృద్ధి కూడా జరగకుండా ఈరోజు గత కొన్ని సంవత్సరాలుగా గర్భిణీలు ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పని ఏఐఎస్ఎఫ్ఐఎఫ్ పోటీలు నిర్వహిస్తూ ఉంటే కనీసం ఒక్క బెడ్ కూడా పనిచేయని పరిస్థితి ఈరోజు ఈ జిల్లాలో ఏర్పాటైంది. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో వైద్య శాఖ మంత్రి పైగా ఒక మహిళ సాటి గర్భిణీ పరిస్థితి కూడా బాధ కూడా ఈరోజు తట్టుకోలేక భరించలేక అనేక మంది ఇబ్బందులు పడుతూ ఉంటే వారి బాధను తన బాధగా భావించేటటువంటి వైద్య శాఖ మంత్రి ఈ జిల్లాలో ఉండటం మన దురదృష్టం. ఈరోజు మీరు మీటింగులు పెట్టడానికి మాత్రం 100 అడుగుతున్నటువంటి ఏసీ వాళ్ళు కావాలా, కానీ పేద ప్రజలు అట్టడుగున్నటువంటి వర్గాల ప్రజలు ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి మీద నమ్మకంతో వస్తూ ఉంటే, ప్రభుత్వ హామీలు ఇస్తున్న వస్తూ ఉంటే స్కాములు చేస్తూ ఉన్నారు. ఈరోజు గర్భిణీలకి రావాల్సిన డబ్బులు రాలేదు, కోట్ల రూపాయలు స్కాములు అని చెప్పని గత 2-3 నెలలుగా పేపర్లు వస్తూ ఉంటే ఈ కలెక్టర్ గారు కనీసం కేవలం కమిటీలు వేశారు తప్ప ఆ తర్వాత ఏ యాక్షన్స్ అనేటువంటి ఈ జిల్లాలో కూడా లేదు. ఈరోజు ఈ స్కాములు